కొన్ని చెప్పొద్దు ఉత్తేజ భయ. అందరికీ నమస్కారం అండి. దీక్షిత్ గారు లేని లోటు మర్చిపోలేనిది, కోరి రామకృష్ణ గారు లేని లోటు మర్చిపోలేనిది, అలాగే పెద్దలు చాలామంది ఈ మధ్యకాలంలో మమ్మల్ని అందరినీ విడిచిపోయారు. వాళ్ళందరినీ తలుచుకుంటూ వారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ముందు ముక్క చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు ఇక శివాజీ రాజా దుర్మార్గుడు, మంచివాడు కాదు, అతనంత చెడ్డవాడు ఎవరు లేరు. ఎందుకంటారండి, అతను దృష్టికి వచ్చినటువంటి ఏదైనా సరే ఎంత ఇంపాక్ట్ అవుతాడంటే, ఎంత దుర్మార్గుడు అంటే ఇమ్మీడియట్గా జరిగిపోవాలది. ఎలా రా రే 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 ఎవడరా ఇక్కడ, దీనికి ఎవడైతే పర్ఫెక్ట్ రా, ఎవడైతే కరెక్ట్ రా, మనం ఎలా చేద్దాంరా, అది ఆ మొండితనం. ఆ మొండితనంతో పైకి వచ్చి అందరినీ కలుపుకుపోతారండి. చివరికి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు, ఇంక్లూడింగ్ దయచేసి క్షమించాలి, జర్నలిస్టుల దగ్గర నుంచి అందరినీ పట్టించుకునేటువంటి నా అన్న నా శివాజన్న, నిండు నూరేళ్ళు కలకాలం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే పునర్జన్మ ప్రసాదించిండు ఆ భగవంతుడు, పునర్జన్మ ప్రసాదించాడు. ఆ పునర్జన్మను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అది ఎప్పుడన్నా నేను మాట్లాడితే పర్సనల్గానే ఏంటనే విశేషాలు అంత మంచిగా అంటే, ఏముందిరా నేను ఎప్పుడో పోవాల్సినవన్నీ పోకుండా బతుకున్నా కాబట్టి ఈ మిగిలిన జీవితాన్ని నా ఆర్టిస్టుల కోసం, మన ప్రజల కోసం, మన జర్నలిస్టుల కోసం, మన వాళ్ళ కోసం, మన మీడియా మిత్రుల కోసం చేయాలరా, అంతే ఏం లేదురా, నాకేం కోరికలు లేవురా అంటాడు. అని మంచి చేపల పులుసు ఉంది, వద్దురా మనకెందుకు అరే, ఆ చేపల పులుసుకి ఎంత ఇద్దరు సుమారుగా 500 అయింది, అరే దాంట్లో ఒక 300 ఇచ్చేస్తే ఎవరైనా ఒక ఆర్టిస్ట్కు ఈ పూట గడిచిపోతురా అనే దుర్మార్గుడు. అందుకే అంటున్నా ఈ సందర్భంగా, ఎందుకంటే నేను సీరియస్గా మాట్లాడతాను పద్ధతి కాదు కాబట్టి, నా అన్నయ్య అనే అంట గౌరవనీయులు అని పైకి మాట్లాడతా కానీ నన్ను ఎప్పుడు ఏరానే మాట్లాడతాడు. ఆ చనువు నా శివజన్నకుంది. ఆయన నిండు నూరేళ్ళు కలకాల మాయురారోగ్య ఐశ్వర్యాలతోటి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఒక చిన్నది ఒక మెమరీ తలుచుకుంటా శివాజన్ ఏమనుకోనంటే, అది కాదు పంచదార చిల్కాని షూటింగ్ చేస్తున్నాం కోడి రామకృష్ణ గారిది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వైజాగ్ నుంచి జంషెడ్పూర్ దర్దాప్ అక్కడ వరకు మేము ట్రైన్లో, జబల్పూర్ అక్కడ వరకు ట్రైన్లో వెళ్ళాలి, ప్యాసింజర్ ట్రైన్ చూడు, అక్కడ రిక్షా మేము దిగిన తర్వాత మమ్మల్ని ఎక్కించుకొని రిక్షా దొక్కినటువంటి మహానుభావుడు మా శ్రీకాంతంగా, మేము అక్కడికి వెళ్తే ఒక్క రూమ్ మా అందరికి కాదు శ్రీకాంత్ అన్నకు ఒక రూము, ఆ రూమ్లో ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడుకునే వాళ్ళం, మా ఇష్టమే అది. అసలు శ్రీకాంత్ అన్నకు ఛాన్సే లేదు, వదిలే మా హైదరాబాద్లో మేము అక్కడ మధ్యలో లంచ్ ఎక్కడ అరకులో ఎక్కడో వచ్చేది, వస్తే లేని పక్షంలో శ్రీకాంత్ అన్న బ్యాగులో నుంచి బిస్కెట్లు తీసుకొని తినేటోళ్ళం. అలాగే అన్నయ్య ఆత్మీయత నేను మరవలేదు శ్రీకాంత్ అన్నది, అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు నా వెంకీ, ఏ వెంకీ అలా విటాలే మై డార్లింగ్ వెంకీ, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారిని డాడీ అంట కానీ వెంకీని మాత్రం తమ్ముడు అనే పిలుస్తా. మీ అందరికీ ఈరోజు ఇక్కడ విచ్చేసి మా అన్న శివాజీ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ